హాయ్ హలో, వెల్కమ్ టు ఆల్ ఆన్ రోజర్స్. ఒక అందమైన పల్లెటూరు, ఆ ఊరికి ఒక చెరువు, చెరువు గట్టు ఓ పక్కన చూస్తే పచ్చటి పొలాలు, ఇంకో పక్కన ఒక పెద్ద టెంపుల్, ఆ గోశాల, అటు పక్కన చూసినట్లయితే అన్ని హైటెక్ హంగులతో ఉన్న పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇదంతా ఊహ అనుకుంటున్నారా? ఊహ కాదండి బాబు, నిజంగానే ఉంది ఆ ఊరు. అసలే పల్లెటూరు అంటేనే అందంగా ఉంటుంది. అందులో చెరువు, చెరువు గట్టు, ఇటుపక్క టెంపులు, అటుపక్క పచ్చడి పొలాలు, ఇవన్నీ ఒకే చోట ఉంటే నిజంగా ఆ ప్లేస్కి వెళ్తే మనం మైమర్చిపోవచ్చు. సో ఇప్పుడు మనం ఆ ఊరికి వెళ్దాము. వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వెంటనే నేను వీడియోస్ పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఊరికి వెళ్దాం, పదండి. ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తూ ఉన్న వరంగల్ హైవే పైన ఉన్నాము. ఇది జోడుమెట్ల క్రాసింగ్. మనం ఉప్పల్ నుండి గట్కేసర్ వైపు వెళ్తూ ఉంటే వరంగల్ హైవే పైన, గట్కేసర్ కంటే కొంచెం ముందు జోడుమెట్ల అని వస్తుంది. అక్కడ నుండి మనం లెఫ్ట్కి వెళ్ళినట్లయితే మనకి పోచారం విలేజ్ కనిపిస్తుంది. ఇది మనం ఇప్పుడు టర్న్ అయిపోయాం పోచారం విలేజ్లోకి. సో 3 కిలోమీటర్స్ లోపలికి ఉంటుంది విలేజ్. ఇక్కడ మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది అంతా కూడా మేధా కంపెనీ. ఇదంతా మేధా కంపెనీ పార్కింగ్ ప్లేస్ అన్నమాట, చాలా పెద్దగా ఉంది. ఇన్ఫోసిస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది ఈ పోచారం గ్రామ పంచాయతీ పరిధిలోనే. ఇది ఇప్పుడు మున్సిపాలిటీగా మారిపోయింది పోచారం. ఇక్కడ మనకి సద్భావన అని కనిపిస్తుంది కదా, అది రాజు స్వగృహ అపార్ట్మెంట్స్ అన్నమాట. అక్కడ లోపల ఇక్కడ పోచారం మున్సిపల్ ఆఫీస్, పోచారం మున్సిపాలిటీగా మారిపోయింది కదా, ఇది మున్సిపల్ ఆఫీస్ అన్నమాట. ఈ విలేజ్లో డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. మనం విలేజ్లోకి ఎంటర్ అయ్యే వరకు కూడా మధ్యలో డివైడర్తో ఉన్న రోడ్ ఉంటుంది. జనరల్గా మనం ఇంటర్నల్ రోడ్స్ సీసీ రోడ్స్ చూస్తాం కదా, కాకపోతే ఇక్కడ మాత్రం బీటీ రోడ్, మంచి బ్లాక్ టార్ రోడ్ ఉంది. లోపల కూడా చాలా విలేజ్ నీట్గా చాలా బాగుంటుంది. విలేజ్ లోపల చూసినట్లయితే చూడండి, మట్టి రాళ్ళతో కట్టినటువంటి బురుజు అంటారు కదా, ప్రతి విలేజ్లో ఉండేది అప్పుడైతే నిజాం కాలంలో అనుకుంటా ఇవి నిర్మించినవి. సో పైన ఉండి పైనకి ఎక్కి అక్కడ నుండి కాపలా కాసేవాళ్ళనమాట. ఇది గ్రామదేవతకి చిన్న గుడి. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక బావి కనిపిస్తుంది కదా, అది ఊరందరికీ కామన్గా ఉండే బావి అనమాట. అంతకుముందు ఏ ఊర్లో చూసినా అవి కనిపించేవి కదా, సర్కార్ బావి అనేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇప్పటికి కూడా స్టిల్ అందులో వాటర్ ఉన్నాయి, దానికి మోటార్ కనెక్ట్ చేసి పక్కన ఉన్న ట్యాంక్లోకి పంపిస్తున్నారు. దీనికి సెక్యూరిటీగా మెష్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. ఈ విలేజ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి, పెంకుటిల్లు ఉన్నాయి, చాలా స్పేషియస్గా చాలా బాగా ఉన్నాయి. రోడ్స్ కూడా చాలా స్పేషియస్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ విలేజ్. మనం ఇక్కడ నుండి కొంచెం పక్కగా వెళ్ళినట్లయితే మనకు ఎదురుగా కనిపిస్తున్న బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, అక్కడే ఇన్ఫోసిస్ అన్నమాట. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది అన్నమాట ఇక్కడ నుండి. ఇదేమో గుడి, ఈ ఊర్లో ఉన్నటువంటి స్ఫటికలింగేశ్వర ఆలయము. సో ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా ఇన్ఫోసిస్, అండ్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్స్. నడిచి వెళ్ళొచ్చు ఇక్కడ నుండి. ఇది సర్వమంగళ సమేత స్ఫటికలింగేశ్వర ఆలయం. అలా విశాల, చాలా పెద్ద, ఎక్కువ ప్లేస్లో చాలా బాగుంటుంది టెంపుల్. స్వామివారికి రథం పెట్టేటువంటి స్థలం అది, రథోత్సవం అది జరుగుతుంది శివరాత్రికి. మనం ఇక్కడ బయట వైపు చూసినట్లయితే ఆంజనేయ స్వామి గుడి ఇది. సో ఆ పక్కన అంతా పచ్చడి పొలాలు, ఆంజనేయ స్వామి గుడి ఇక్కడ బయట ఉందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ టెంపుల్లోకి వెళ్ళిపోదాము. ఇది విలేజ్లో ఉన్న టెంపుల్ అయినా కూడా చాలా సిస్టమాటిక్గా ఉంది. ఇటువైపు చెప్పులు విడచడానికి స్టాండ్, అటువైపు టెంకాయలు అమ్మే ప్లేస్. గుడి ఏంటంటే 5 o'clock ఓపెన్ అవుతుంది, లోపలికి వెళ్ళి చూడొచ్చు అని అన్నారు అయితే. సో మనమే డోర్లు తీసుకొని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు చాలా విశాలమైన ప్లేస్, చూడడానికి అసలు ఎంత బాగుందంటే
సినిమా షూటింగ్స్లో టెంపుల్స్ చూపిస్తారు కదా, అలా అనిపించింది. చాలా విశాలమైన ప్రాంగణము, పెద్ద ధ్వజస్తంభము. సైడ్ చూసినట్లయితే రావి చెట్టు, రావి చెట్టు కింద సుబ్రహ్మణ్యేశ్వరుడు, అలాగే చిన్న బాబా విగ్రహం కూడా ఉంది అక్కడే. కానీ చాలా స్పేషియస్గా చాలా బాగుంది టెంపుల్. గుడి అయితే మూసి ఉంది, కానీ మనం ఒకసారి అటు వెళ్ళి చూసేసి వద్దాము, ఒక రౌండ్ వేద్దాం గుడి తెరిచే లోపు. ఇక్కడ నందీశ్వరుడు కూడా చాలా బాగున్నాడు, పెద్ద నంది. నంది పైన ఉన్న క్లాత్ కూడా బాగుంది కదా డెకరేటివ్గా. సో గుడి తలుపులు మూసేసి ఉన్నాయి, ఇక్కడ నుండి ఒకసారి దండం పెట్టేసుకుందాం. ఇక్కడ నందీశ్వరుడు చాలా బాగున్నాడు, చాలా అట్రాక్టివ్గా ఒక కాలు పైకి పెట్టి రంకెలేసేటట్టుగా చూడడానికి పెద్ద నంది విగ్రహము. నాకైతే భలే నచ్చేసింది ఇది, నంది చాలా బాగుంది ఇక్కడ. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు చేసుకునే వాళ్ళ కోసం మండపం అన్నమాట, వ్రతం చేసుకోవడానికి. అలా విభూతి పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ చెప్పానుగా గుళ్ళో అలా బాగుందని. ఇక్కడ శానిటైజర్ కూడా పెట్టారు. నీట్నెస్ అంతా కూడా చాలా బాగుంది టెంపుల్లో, చాలా నీట్గా ఉంది, మెయింటెనెన్స్ అంతా బాగుంది. మనం గుడి తెరిచే లోపు ఒకసారి చుట్టూ చూసేసి వద్దాం ఏముందో. ధ్వజస్తంభం చూడండి, చాలా పెద్ద ధ్వజస్తంభం, చాలా బాగుంది. ఇంకా మనం ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్లో రావి చెట్టు, సుబ్రహ్మణ్య స్వామిని చూసాం కదా, రైట్ సైడ్లోనేమో నవగ్రహాల మండపం ఉంది. మనకు కనిపిస్తున్న దానంతా కూడా కళ్యాణ మండపం అంట, ముందంతా ఉంది కూడా. ఇది నవగ్రహాల మండపం, నవగ్రహాలు. సో అటు వెనుకకేముందో చూసేసి వద్దాం. కానీ పెద్ద ప్లేస్ కదా, విశాలంగా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే చాలా పీస్ఫుల్గా ఉంది టెంపుల్లో. ఇప్పుడు మన గుడి మొత్తం సైడ్ వ్యూ కనిపిస్తుంది. గుడి ఎంత పెద్దగా ఉందంటే చూడండి, అసలు నేను నడుస్తూ ఉంటే తెలుస్తుంది. అంత దూరం నడుస్తూ ఉంటే కూడా అక్కడ రీచ్ అవ్వడానికి టైం అంత టైం పడుతుందన్నమాట. బ్యాక్ సైడ్ ఏముందో చూద్దామని వెళ్తున్నాం మనం. ఈ గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేస్తే పుణ్యం పురుషార్థం అన్నట్టు మనకి ఎక్సర్సైజ్ అయిపోతుంది, పుణ్యం వస్తుంది, రెండు రకాలు. కాకపోతే మనము రివర్స్లో వెళ్తున్నాం, రివర్స్లో అంటే నేను ప్రదక్షిణలు చేయట్లేదు, ఊరికే చూద్దామని వెళ్తున్నాం కాబట్టి. ఇక్కడ పెయింటింగ్ బాగుంది, శివుడు పార్వతి, శివపార్వతుల పెయింటింగ్. అలాగే ఇక్కడ అన్ని లింగాలు జ్యోతిర్లింగాలు అన్నమాట. ఏ లింగం ఎలా ఉంది అనేది మనం ఇక్కడ బాగా చూడొచ్చు. మనం అన్నీ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం కొంచెం కష్టతరమైన పని అందరికీ, అంటే వేరు వేరు రాష్ట్రాలలో ఉన్నాయి కాబట్టి. అవి ఎలా ఉంటాయి, ఏ షేప్లో ఉన్నాయి ఇక్కడ మనం బాగా చూడొచ్చు క్లియర్గా. అలాగే ఇక్కడ ఒకటి ఏంటంటే ట్యాబ్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ అభిషేకం చేయడానికి. ఈ లింగాల పైన మనం కూడా అభిషేకం చేయవచ్చు అన్నమాట. ఇక్కడ కాశీ విశ్వేశ్వరుడు, ఇక్కడ అన్ని జ్యోతిర్లింగాలు. ప్రతి 2 జ్యోతిర్లింగాల తర్వాత ఒక ట్యాప్ ఉంది ఇక్కడ,
అభిషేకం చేయడానికి దేవుడికి, అలాగే పైన అభిషేకం కోసం దాన్ని వేలాడవేయడం కోసం కూడా కట్టేసినాయి. రామేశ్వరుడు నాగేశ్వరుడు అంటే గుర్తుకొస్తుంది. రామేశం నాగేశం దారుకావనే వారాణస్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీ తటే హిమాలయేతు కేదారం గ్రీష్మేశం చ విశాలకే ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్తజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రం గుర్తొచ్చింది. ఇది ఒక 12 ఇయర్స్ బ్యాక్ ప్రతిష్ఠించబడ్డటువంటి గుడి అని చెప్తున్నారు. అయితే ఏంటంటే ఇక్కడ ఈ జ్యోతిర్లింగాల ఆలోచన అనేది నిజంగా ఒక గొప్ప ఆలోచన. ఇక్కడికి వస్తే అన్ని దర్శనాలు అయిపోతాయి. ఇక్కడ వస్తే జ్యోతిర్లింగాలన్నీ దర్శనం ఒకేసారి అయిపోతుంది. అన్ని జ్యోతిర్లింగాలని ఒకేసారి దర్శించుకోవచ్చు. చాలా బాగుంది. అన్నిటికీ అభిషేకాన్ని కూడా పైన అవి హ్యాంగ్ చేసి ఉన్నాయి. ఇక్కడ పుట్ట ఉంది, ఆమోది పుట్ట నాగుల చవితి అలాంటప్పుడు కూడా ఇక్కడికి వచ్చేస్తే ఇంకా అన్ని దేవుళ్ళ దర్శనం అయిపోతుంది అన్నమాట. ఏమంటారు వాటిని? జలధారలా? అవునవును. ఏమేసి తోముతున్నారు మరి? పీతాంబరం పౌడర్, చింతపండు వేస్తుంది తెలియదు. బాగా ఎన్ని కదా? అవునవును. 12 ఉన్నాయా? 15 రోజులకు ఒకసారి వస్తారా మీరు? ఎప్పుడు మీరే వస్తారా? ఒక్కొక్కరికి 5 వేలుస్తారా? అంత కొడుస్తారా రోజు? ఎప్పుడు వస్తారు పంతులు? పంతులా? పంతులు ఫ్యామిలీ ఉంటారా ఇక్కడ? కూర్చోమంటున్నావా? సరే సరే. పంతులు ఉండేది కన్నా మొత్తం ఫ్యామిలీ ఉండదు. ఫ్యామిలీ బయట ఉంటాడు. రోజు నిత్య పూజ అన్ని చేసేస్తారు. బానే మంది వస్తారా దర్శనానికి? చాలా మంది వస్తారా రోజు? ఎందుకంటే లాక్డౌన్ కదా. సూపర్వైజర్ ఉన్నారా గుడికి? ఈవినింగ్ 5 అయింది. పంతులు గారు వచ్చేసారు. ఇక్కడ ఇందాక మనం చూసింది లక్ష్మీ గణపతి ఆలయం, ఇదేమో స్ఫటిక లింగేశ్వర ఆలయము. పంతులు గారు అన్ని పనులు చేసేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడే ఓపెన్ చేశారు గుడిని. ఇంకా అటుపక్క అయితే సర్వమంగళ దేవి ఆలయం. ఒక పక్క విఘ్నేశ్వరుడు, మధ్యలో శివలింగం, ఇంకో పక్క అమ్మవారు సర్వమంగళాదేవి.
మనం పంతులు గారిని అడిగి కొన్ని గుడి విషయాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఇప్పుడు స్ఫటికలింగేశ్వరుడి విశిష్టత ఏంటో మరి మిగతా ఎక్కడ ఉండదు కదా, ఎక్కడ నుండి వచ్చింది ఈ లింగం? హరిద్వారం. ఈ లింగం విశిష్టత ఏమైనా ఉందా స్పెషల్? స్ఫటికలింగం ఆకర్షణ ఇప్పుడు మన దేవాలయం అంటే చాలా ఇప్పుడు మన దేవాలయం ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక మంచి మంచి ఒక 10 దేవాలయాలు కట్టచ్చు. ఇక్కడ చూసి స్ఫటికలింగమే పెట్టాలి ఆలోచన చేసి సాక్షాత్ ఆదిశంకరాచార్యుల వారు కలియుగంలో శివుడి దగ్గరికి వెళ్ళి స్ఫటికలింగాలు తీసుకుని వస్తుంది. ఇప్పటికి కూడా శృంగేరిలో జగద్గురు స్వామి గారు స్ఫటికలింగం చిన్న స్ఫటికలింగం ఉంటుంది చూడండి, శృంగేరి స్వామి గారు స్ఫటికలింగానికి ప్రతిరోజు షట్కాల పూజ ఉంటుంది, ఆరు కాలంలో పూజిస్తారు. అట్లా స్ఫటికం చాలా స్ఫటికలింగం స్పెషల్ గా చేసే పూజలు ఏమన్నా ఉంటాయా? అభిషేకాలు, శివుడు అభిషేకం, అభిషేకాలు అభిషేకాలు, కార్తీక పురాణం, కార్తీక దీపం, ఆకాశ దీపం రోజు, తర్వాత ఉత్సవాలు, కార్తీక మాస ఉత్సవాలు. స్ఫటికలింగం కదా అంటే మనం పాలు పెరుగు పంచామృతాలతో చేయాలి, పంచామృతాల అభిషేకాలు, భస్మం, గంధము. మామూలు రాతిలింగం చేసినట్టే చేయొచ్చు. చేయొచ్చు, అది చేయొచ్చు. స్ఫటికలింగం కదా అని వేరే మెయింటెనెన్స్ ఏదైనా దీనిపై రేంజ్ చేయాలి, అది వేరే అనేటువంటి ఇక్కడ గ్రామ పురోహితులు ఉండే దామోదర శర్మ అని గురువు గారు, వారి చేత ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా ఆయన. ఈరోజు ఉన్నామంటే ఆయన ద్వారా వచ్చినాం, ఆయన ద్వారానే ఉంటున్నాం. కానీ ఆయన లేదు, స్వర్గస్థులయ్యారు 3 సంవత్సరాలు అయితే ఆయన ఆధ్వర్యంలోని దేవాలయం ఇట్లా కట్టాలని ఆలోచన ఆయనది. గ్రామస్తులు పెద్దలందరూ ఆయన సహకరించారు, అందరూ కూడా 30-40 పురోహితం చేశారు. ఇక్కడ ఏ ఆయన ఊరు పురోహితం చేశాడండి, ఆయన గురువు గారు. ఇక్కడ ఊరు పురోహితం అంటే అర్థమైంది, ఊరు పూజ ఇవన్నీ కూడా ఆయనే అనమాట. ఆయన ఆధ్వర్యంలోనే దేవాలయం ప్రతిష్ట అయింది, ఆయన ఆధ్వర్యంలోనే ఉత్సవాలు ఈ విధంగా చేయాలని ఒక నియమం పెట్టారు. అదే నియమం ప్రకారం మేము గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఇప్పుడు ఆలయం నిర్వహణ చేసేటువంటి చెరుకు సరితా బద్రీనారాయణ గారు, బద్రీసార్ వారు, గురుగారు ఏ విధంగా పెట్టారో అదే విధంగా నడుచుకుంటూ వస్తుంది అన్నమాట. ఇంతకుముందు ఏ దేవాలయం లేదు, ఆయన పెద్ద మనిషికి అమ్మవారు కనబడి కనబడి చెప్పింది అనమాట ఇట్లా దేవాలయం. 60-65 ఉంటారని చెప్పారని చెప్తే ఆ విధంగా ఊరు వాళ్ళు అనుకున్నారు. ఒక 40-50 ఏళ్ళ క్రితం పెద్ద మనుషులు అనుకున్నారంట ఒక శివాలయం ఉండాలి మన ఊర్లో అని అనుకున్నప్పుడు అప్పుడు కాలేకపోయింది. తర్వాత ఒక 15-20 ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఊరు పెద్ద మనుషులు మళ్ళీ అందరూ కలిసి ఒక దగ్గర మనది ఊర్లో శివాలయం ఖచ్చితంగా ఉండాలి అని మళ్ళీ నిర్ణయం చేసుకొని ఇక ఆయన గురుగారు అనుగ్రహం ఆయన దగ్గర ఆలోచన చేసి ఆయన మాట్లాడి నిర్ణయం తీసుకుంటే ఇక్కడ కట్టాలి, గ్రామానికి ఉత్తరానే కట్టాలి దేవాలయం శివాలయం. గవర్నమెంట్ లానే ఈ దేవాలయం కట్టినప్పటి నుంచి నిర్వహణ వచ్చేసి వాళ్ళది, సరితపేట బద్రీసార్ వాళ్ళది నిర్వహణ అంటే రూపదీప నైవేద్యాలు, ఉత్సవాలకు, దేవాలయంలో అర్చకులకు జీతాలు కావచ్చు, పని వాళ్ళకు, తర్వాత గోశాల ఉంది, గోశాల కూడా మేడం వాళ్ళే చూసుకోబోతున్నారు. వాళ్ళకి చాలా పెద్ద ప్లేస్ కదా, చాలా బాగుంది, ఎక్కువ స్పేషియస్ కాబట్టి చాలా బాగుంది. వెనుక జ్యోతిర్లింగాలు, జ్యోతిర్లింగాలు కూడా ఏంటంటే భక్తులకు అభిషేకం కూడా స్ఫటికలింగాన్ని ఇక్కడ స్పర్శ చేయడానికి వీళ్ళు అందరు తాకడానికి ఒక అర్చకుడు తప్ప ఎవరు ఇది వెళ్ళడానికి అవకాశం లేదు. మరి వాళ్ళు కూడా అభిషేకాలు చేయాలి కదా, కొన్ని దేవాలయాలు అభిషేకాలకు వెళ్తుంటారు, వాయుగల చిరులవి చిరు జ్యోతిర్లింగాలకు కూడా ఓనిచ్చారు, మమ్మల్ని ఓనిస్తలేరు అంటారు. ఇది స్వామివారి నిర్ణయం, గురుగారు దామోదర్శర్మ నిర్ణయం అనమాట. అప్పుడు వచ్చినటువంటి స్వామివారి పీఠాధిపతి కూడా చెప్పింది అనమాట, స్ఫటికలింగాన్ని ఎవరు తాకూడదు, ఎవరు గర్భాలయం రావద్దని ఒక నిర్ణయం పెట్టింది.
మాధవానంద సరస్వతి తొగుట. ఇప్పుడు రంగంపేట అని కొత్త ఆశ్రమం పెట్టారు. ఇంతకుముందు తొగుట ఉండే అనమాట మన గజ్వేల్ దగ్గర. ఎగ్గిల వ్యాసాలు వస్తున్నాడు ఆయన సూచనలు తోటి ఇట్లా నడుస్తూ ఉన్నమాట. శ్రీకాళ గారు సవరణ వాళ్ళ సూచనలు గర్భాలయంలో వెళ్ళొద్దని కూడా వాగేది. దాన్ని పట్టిస్తాం బయట బ్రాహ్మణుడు అయితే కూడా లోపలికి రాదు. ఎందుకు వెళ్ళొద్దు మరి ఎందుకు అట్లా ఉంటుందంటే శక్తి క్షీణిస్తుంది దేవాలయం. కొత్తగా మనం ప్రదర్శన చేసుకున్నాం దేవాలయం అందరి పవర్ దాని శక్తిని కూడా తగ్గుతుంది. ఎంత నిష్టాన్ని పూజ చేస్తే దానికి అంత పవర్ పెడుతుంది. ఆ శక్తి కూడా భక్తులకి కోరికలని కూడా నెరవేరడం జరిగింది. అంతే కదా అందరూ కొడుకు చూస్తాం కొంచెం వాళ్ళు ఆడవులు పోతారు నోరు పోతారు పైండ్లు షర్ట్లు చీరలు డ్రెస్సులు వాటికి ఇవి లేదు. కొన్ని జ్యోతిర్లింగాలు కావచ్చు, కొన్ని దేవాలయాలు కావచ్చు, ఇక్కడ పెట్టాలని కాదు ఉండాలి ధర్మం. అది కొన్ని చోట్ల దానికి అనంతమైనటువంటి శక్తి ఇది మనం మానవాళ్ళు కాపాడుకోవాలి. ఎంత నిష్ట కాపాడుకుంటే తప్పలేదు. రోజు బయట వ్యూ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒకవైపు అసలు పచ్చని పంట చేలు, ఇంకోవైపు చెరువు, చాలా స్పేషియస్గా చాలా బాగుంది అసలు బయట అంతా కూడా. ఇక్కడ ఆంజనేయ స్వామి బొట్టు ఉంది, పెట్టేసుకుందాం, ఒక పని అయిపోతుంది. అద్దం కూడా ఉంది. ఇంకో రెండు చోట్ల కూడా చూసాను నేను ఈ టెంపుల్లో మిర్రర్స్ ఉన్నాయి. మనకి అర్థం కనబడితే ఇంక అంతే సంగతి కదా. సో మనం స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ మూసేస్తుంది కదా, ఇప్పుడు తీశారు. ఒకసారి ఆయనను కూడా దర్శించుకుందాం. ఈ గుళ్ళో ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ఒంటె ఉంది, ఆయన వాహనం. సో ఇది కూడా నేను ఎక్కడా చూడలేదు, ఇక్కడ మాత్రమే చూస్తున్నాను. సో ఇది ఒక విశిష్టత అన్నమాట ఇక్కడ గుడికి. చుట్టూ పచ్చదనము, ఒకవైపు హైటెక్ సిటీ, ఇంకోవైపు పల్లెటూరు, రెండు కలిసి సూపర్ ఉంది. ఇక్కడ చాలా బాగుంది చూడడానికి. చెరువు కట్ట కదా, చెరువు కట్ట అసలు ఎంత బాగుంది. పచ్చని పొలాలు ఒకవైపు, ఇంకోవైపు పెద్ద పెద్ద బిల్డింగ్స్, అటువైపు ఇన్ఫోసిస్, అటువైపు చూస్తే ఇన్ఫోసిస్. ఇదేమో సింగపూర్ టౌన్షిప్. బంతిపూల చెట్లు కూడా చెప్తున్నారు. గ్రీనరీ ఎంత బాగుంది. ఇది కెమెరాలో క్లియర్గా కనిపించట్లేదు కానీ పొలం మధ్యలో, గట్టు మధ్యలో బంతి చెట్లు ఉన్నాయి. అవి పూసి ఎంత బాగా అనిపిస్తుందంటే గ్రీన్గా ఎల్లోగా సూపర్ ఉంది అసలు. ఈ గుడికి కోనేరు కూడా ఉంది, చిన్న సైజ్ స్విమ్మింగ్ పూల్ లాగా బాగుంది కోనేరు కూడా చూడడానికి. చూస్తుంటే లోపలికి వెళ్దాం అనిపిస్తుంది. వెళ్దాం పదండి లోపలికి వెళ్ళేసి చూద్దాం. వాటర్ మాత్రం కొంచెం మురికిగానే ఉన్నాయి, సో కాలు పెట్టలేము అందులో. చూడ ఇన్ఫోసిస్ అన్నమాట ఆఫీస్ ఉంది, పక్క అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి. చాలా నియర్ బై అన్నమాట ఇక్కడికి. కోనేరు కూడా చాలా బాగుంది,
మధ్యలో శివపార్వతుల విగ్రహంతో బ్యూటిఫుల్గా ఉంది. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ అంటే చూస్తూ ఉంటే కదలబుద్ధి అవ్వట్లే. మళ్ళీ మళ్ళీ ఆ గ్రీనరీ చూడాలనిపిస్తుంది. ఇక్కడంతా చాలా ప్లేస్ కదా, చాలా బాగుంది. అక్కడ గోశాల స్ట్రైట్ వెళ్ళి రైట్ తిరిగితే ఇన్ఫోసిస్ వచ్చేస్తుంది అనమాట. మన ఎదురుగా కూడా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్. సో ఇటువైపు వెళ్తే గోశాల. అసలు ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ కదా అసలు ఇది. ఎదురుగా చూసినట్లయితే పోచారం చెరువు. చెరువుకి పైన కట్ట ఉంది. ఆ చెరువు కట్ట పైన ఉండే వెహికల్స్ కూడా వెళ్తూ ఉన్నాయి అటువైపుగా, సింగపూర్ సిటీకి ఎలా వెళ్ళేవి. సో సూపర్ లొకేషన్ అన్నమాట. ఇక్కడ చాలా బర్డ్స్ ఉన్నాయి. చూస్తుంది గోశాలలో చూసినట్లయితే గోవులు ఏమీ లేవు, ఒక్కటే ఉంది. మిగతా అవన్నీ మేపడానికి ఒక అతన్ని పెట్టారంట, అతను తీసుకొని వెళ్తాడని చెప్పారు పంతులు. సో అవి మళ్ళీ కాసేపు అయ్యాక వస్తాయేమో అందులో గోవులన్నీ. సో ఇక్కడ చూడండి చెరువు. ఇంకా చెరువు కట్ట మీద కనుక వెళ్తే చాలా బాగుంది. చూసినట్లయితే ఒక పల్లెటూరు కావాల్సిన అన్ని అందాలు. ఒక చెరువు, చెరువు కట్ట, గోశాల, పక్కనే గుడి, ఆ పక్కనే పచ్చటి పొలాలు. ఆహా, అసలు ఇంతకంటే అందమైన ప్రకృతి ఇంకెక్కడ ఉంటుంది అనిపిస్తుంది కదా. ఓకే అండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.